ఎంన్యూస్కి స్వాగతం. కడియంలో కంద్ర దుర్గేష్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై జనసేన నాయకులు ర్యాలీ చేసి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కడియం దేవి సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రైతు సమస్యలపై నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ ఎం సుజాతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని ఏ రకం ధాన్యం పండించాలి, ఎప్పుడు వరికోతలు కోయాలి వంటి నిబంధనలతో రైతులను అయోమయ విధానాలతో గందరగోళానికి గురి చేస్తుందని, వాలంటీర్లు, రైతు భరోసా సిబ్బంది, సొసైటీలో అదనపు సిబ్బంది ద్వారా కొనుగోలు అంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని, వెంటనే రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానంగా రైతుల సమస్యల మీద గళవెత్తినటువంటి జనసేన పార్టీ ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చాక రమారమి 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని మనం చూసాం. వారికి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా కానీ, వారికి ఇవ్వాల్సినటువంటి భరోసా కానీ ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వం ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదనేటువంటి అబద్ధాలు చెప్తా ఉంది. సాక్షాత్ కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది, పార్లమెంటు వేదికగా 1683 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి మాట. అంతేకాదు, ఇవాళ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు దగా కేంద్రాలుగా వాటిని తయారు చేశారు. ఎక్కడా రైతు గిట్టుబాటు ధర లేదు, అయినగాడికి అమ్ముకుందామని రైతు భరోసా కేంద్రాల్లో అమ్మకం చేస్తే వాటికి సరైన సమయానికి ధర ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. కనీసం కోని సంచులు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇటువంటి నేపథ్యంలో రైతుకు బాసతగా నిలబడాలనేటువంటి ఆలోచనతో ఎవరైతే ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి వెంటనే వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇవ్వాలనేటువంటి మాటతోటి ఇవాళ కూడా కొనుగోలు జరుగుతూనే ఉంది. కానీ కొనుగోలు చేసినటువంటి రైతుకి ఎవరికి కూడా ఆ ధరలు ఇవ్వనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎరువులు కానీ, సబ్సిడీ కానీ, ఇతరతర అంశాల్లో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుకు అన్యాయం చేస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించాం. ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఆ రకమైనటువంటి విజ్ఞాపన పత్రం ఇవ్వబోతున్నాం. త్వరలోనే రైతు సమస్యల పరిష్కారానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా, ఆయన దగ్గర ఒక ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ కూడా, సొంత డబ్బుని ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వారందరికీ కూడా తలో కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున ఇచ్చి ఇవాళ తన పెద్ద మనసుని ఆయన నిరూపించుకున్నాడు. రైతుల పట్ల మేము ఉన్నాం, మేము భరోసా ఉన్నాం అనేటువంటి మాటని జనసేన పార్టీ తెలియజేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మాత్రం రైతు దగాకోరు ప్రభుత్వంగా మారింది, లేకపోతే స్థలాల్ని కబ్జా చేసేటువంటి ప్రభుత్వంగా మారింది. ఇటువంటి ప్రభుత్వాన్ని సాగరంపాల్సిందిగా అందరినీ కోరుకుంటూ మేము కొనసాగిస్తూ ఉన్నాం ఈ ఉద్యమాన్ని. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.